ఇక మరికొద్ది సమయంలో ఏసీబీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ నగేష్ రానున్నారు. ఈ నేపథ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి ఏసీబీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యూ పవన్. రూపాయలు డిమాండ్ చేసి 40 లక్షల రూపాయలు తీసుకుంటూ రిటైర్డ్ గా ఏసీబీకి చెప్పారు. మా దగ్గర ఇన్ఛార్జ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గా ఉన్న నగేష్ అతను ఒక భూమి భాగంలో 12 లక్షల రూపాయలు లంచం అడగడం కాకుండా లంచం తీసుకోవడంలోనే ఒక కొత్త పండాగ తెరదీస్తారని చెప్పొచ్చు. 40 లక్షల రూపాయలు లంచం తీసుకోవడమే కాకుండా మిగతా మొత్తానికి గాను 8 చెక్కులు గ్యారంటీ గా తీసుకున్నారు. అంతేకాకుండా తాను సూచించిన వారి పేరు పైన మిగతా ఎంత అమౌంట్ తిరిగి వాళ్ళు 72 లక్షలకి విలువ చేసే భూమి తన పేరు మీద తాను సూచించిన వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆయన ఆదేశించారు. మొత్తం ఆడియో తీర్పులతో సహా బాధితులు ఏసీబీ అధికారులు రిజైనర్ గా నిలబడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఇతరుల పాత్ర పైన కూడా అనేక రాత్రి మొత్తం సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. విలువైన డాక్యుమెంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటు కలెక్టర్ నగేష్ తో పాటు ఆర్డీఓ అరుణారెడ్డి, ఎంఆర్ఓ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, అలానే నగేష్ కు బినామీగా వ్యవహరిస్తున్న జీవన్ గౌడ్లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అడిషనల్ కలెక్టర్ నివాసంలో ఇంకా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఆయన మెదక్ జిల్లాలో ఉన్న నివాసంతో పాటు గతంలో ఆయన పనిచేసిన కామారెడ్డి, అలానే హైదరాబాద్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి నుంచే జీవన్ గౌడ్ తో కలిసి అనేక దందాలు చేసినట్లుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అధికారుల విచారణలో 100 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్ లో అవి 100 కోట్ల రూపాయలు విలువ చేస్తాయని చెప్తున్నారు. అట్లనే రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చే రోజే ఈ మొత్తం వ్యవహారం చిక్కడంతో కొంత అది ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. వీళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా భూ వివాదాలన్నీ పరిష్కరించడానికే మధ్యవర్తిగా జీవన్ గౌడ్ని పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం. మొత్తం మీద వీళ్ళ పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయనే దానిపైన అన్ని కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నగేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో భూమి డాక్యుమెంట్లకు సంబంధించిన అనేక పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఇంకా ఈ 5గురిని అయితే అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. 4గురిని నిన్న సాయంత్రమే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నగేష్ ని మరి కాసేపట్లోనే ఆయన నివాసంలో సోదాలు ముగిసిపోయిన తర్వాత ఇక్కడికి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి అనంతరం ఇక్కడ వాళ్ళకి ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజే ఏసీబీ కోర్టులో నిందితుల్ని తమ కస్టడీకి ఇచ్చినట్లయితే ఇంకా వీళ్ళని పూర్తి స్థాయిలో విచారించాలని ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే మెదక్ నుంచి నగేష్ ను ఏసీబీ కార్యాలయానికి తరలించిన తర్వాత మిగతా నిందితులందరితో కలిపి అతన్ని కోర్టులో హాజరుపరచడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ పవన్.